ఈ పబ్లిక్ ఒపీనియన్స్కి చాలా వాల్యూ ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు దాని ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. అదే దాదాపుగా ఇప్పటిదాకా 99.9% నిజమైంది. మన దగ్గర సర్వే సంస్థలు ఏవైతే కొన్ని విశ్వసనీయతను పెంచినాయి, ఆ తర్వాత వేరే రూట్లోకి పోయినాయి. ఇప్పుడు అమెరికాలో మాత్రం అది నమ్ముతూ ఉంటారు. లేటెస్ట్గా చూస్తే జో బైడెన్ గ్రూప్ చేయించినటువంటి సర్వేలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణం సమస్యల మీద సక్రమంగా వ్యవహరించగలిగినటువంటి సత్తా బైడెన్కి లేదు అన్నది 70% మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. బైడెన్ జాబ్ అప్రూవల్ ఫాల్స్ టు లోయెస్ట్ లెవెల్ ఆఫ్ హిజ్ ప్రెసిడెన్సీ ఎమిడ్ వార్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫియర్స్. 7 in 10 అమెరికన్స్ ఎక్స్ప్రెస్డ్ లో కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రెసిడెంట్స్ ఎబిలిటీ టు డీల్ విత్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ యాజ్ బైడెన్స్ అప్రూవల్ ఫెల్ టు 40% ఇన్ న్యూ ఎన్బీసీ పోల్. ఎన్బీసీ న్యూస్ వాళ్ళు చేసిన పోల్లో బైడెన్ని గురించి అందరూ నెగిటివ్గానే చెప్పడం బిగిన్ చేశారు. బైడెన్ సక్రమంగా వ్యవహరించట్లేదు, అతనికి చేత కావట్లేదు ధరల పెరుగుదలను నియంత్రించడం కానీ, ధర అలాగే కోవిడ్ కంట్రోలింగ్లో ఫెయిల్ అవుతున్నాడు. మరోవైపున ఉక్రెయిన్ వ్యవహారంలో కూడా ఫెయిల్ అవుతున్నాడని నమ్ముతున్నటువంటి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉండటం అన్నటువంటిది ఇక్కడ సంచలనం.